శ్రీకృష్ణ చరిత్ర నాలుగవ భాగము ఇంద్రప్రస్థము సభలో యుధిష్ఠరుడు చేసిన ప్రతిజ్ఞను వినిన భీమసేనుడు కోపము రాపుకోలేక సభ నుంచి బయటకు వచ్చాడు పూజ్యమాత పితామహుడు ఎంతో యోచించి తమకు ప్రసాదించిన రాజ్యాన్ని అన్న మరలా ఆ కుచ్ఛితుడు మోసగాడు అయిన ధృత్రాష్ట్రుని నిర్ణయానికి విడిచిపెట్టాడు అతడు తమల అతడు మరలా తమను అడవులకు పంపుతాడు మారు మాట్లాడకుండా అంగీకరించి అడవులకు పోవాలి అన్న చేసిన త్యాగము సోదరులకు అనర్థదాయకం అనుకున్నాడు క్షణకాలము ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు తానే స్వయంగా ఒక రాజ్యమును ఎక్కడో నిర్మించి తన అన్నతమ్ములను అక్కడకు తీసుకుని పోయి సుఖపెట్టాలనుకున్నాడు తాను వెళ్ళిపోతున్నట్లు తన తల్లి ద్రౌ తల్లికి ద్రౌపదికి జలంధరకి సందేశములు పంపి గోపును వెంట పెట్టుకుని రథారూఢుడై తాము నగరానికి విచ్చేసిన మార్గమును అనుసరించి వెళ్ళిపోయాడు సభాభవనము నుండి ఇంటికి వచ్చేసరికి యుధిష్ఠిరునకు భీముడు కోపగించి వెళ్ళిపోయినట్లు తెలిసింది ఇంటిలో అందరూ ఆందోళన పడుతున్నారు అమ్మా పితృవ్యుడు తన కుమారులను గురించిన బాధ్యత నాకే అప్పగించి తన ధర్మము సక్రమంగా నిర్వర్తించుకున్నారు నా ధర్మం ఏమిటి అని ఆలోచించాను ఆ నిర్ణయం పెద్దలైన వారికి విడిచిపెట్టడం ధర్మం అనిపించింది అలా చేశాను ఇది ముందుగా ఆలోచించి చేసిన నిర్ణయం కాదమ్మా రాజ్యమునైనా రాజ్య భాగములైన సోదరు సోదరులందరి కొరకు అందరి తరఫున నేను అంగీకరించాను కానీ నా ఒక్కని కొరకు కాదు భీముని రాజ్యం అనవసరం లేక భీమునికి రాజ్యం అన అవసరం లేకపోతే నాకు అవసరం లేదు వనములకు పోయి తపమాచరిస్తాను అన్నాడు యుధిష్ఠరుడు అన్నా భీమునకు రాజ్యము అక్కరలేకపోలేదు నీ నిర్ణయం వల్ల చేజిక్కిన రాజ్యం మరలా పోయింది కదా అని వెళ్ళి ఉంటాడు అన్నాడు అర్జునుడు కృష్ణవాసుదేవుడు అన్నీ విన్నాడు యుధిష్ఠరా భీముడు ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తీసుకొని వస్తాను స్త్రీలు ఆర్తనాదములు చేసి విషయములు వీధిన పడి విరోధులకు ఆనందం కలిగేలా చేయవద్దు సహదేవుని సా సహదేవుని సార్చకిని వెంట పెట్టుకుని బయలుదేరాడు ఆ రాత్రంతా రథముల మీద ప్రయాణం చేసి తెల్లవారుజామున ఒక చోట భీముని రథమును చూశాడు రథములో గోపు ఉన్నాడు భీముడు నదికి స్నానానికి వెళ్ళాడని చెప్పాడు కృష్ణ సార్చక సహదేవులు కూడా అక్కడ లాపుకుని నదికి స్నానానికి వెళ్ళారు భీముడు వారిని అందరినీ చూశాడు కానీ మాట్లాడలేదు కృష్ణవాసుదేవుడు అతడిని ఎలాగో పలకరించి ఎన్నో విధాల బుజ్జగించి దుర్యోధనాదులు గాలి కూడా తగలని ఒక ప్రత్యేక రాజ్యము పాండవులకు ఏర్పాటు చేస్తానని ఆ రాజ్యపు యువరాజైన భీమసేనుడు జలంధర స్వయంవరమునకు వెళ్ళి ఆమెను పెండ్లాడి సుఖముగా జీవించే ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేసి భీముని వెనక్కి తీసుకొని వచ్చాడు హస్తినాపురంలో భవనానికి ముందు ప్రత్యేకంగా నిర్మించబడిన మండపంలో యుధిష్ఠిరుని పట్టాభిషేక సంబంధమైన జపహోమాదులు వ్రతములు తొమ్మిది రోజులు జరిగాయి మహాముని వేదవ్యాసుని ఆధ్వర్యంలో ఎందరెందరో మునులు ఋషులు బ్రాహ్మణులు పాల్గొని అనేకములగు హోమములను నిర్వహించారు అగ్నిప్రీతిగా అనేక యాగాలు చేశారు సోమవృక్షం పూజింపబడింది హస్తినాపుర ప్రజలే కాక ఇతర ప్రాంతాల నుండి యుధిష్ఠర పట్టాభిషేక మహోత్సవమును చూడటానికి జనం విశేషంగా వచ్చారు ప్రతిరోజు జరుగుతున్న హోమములు చూడటానికి ప్రజలందరూ ఆ మండపంలో సమావేశమవుతున్నారు సాధు పొంగవుడు ధర్మమూర్తి అయిన యుధిష్ఠరుడు తమకు సార్వభౌముడు కాబోతున్నాడని వారంతా హృదయపూర్వకంగా సంతోషిస్తున్నారు యుధిష్ఠరుని ప ధర్మ పరిపాలనలో వారు పొందబోయే సుఖ సంతోషాలను ఊహించుకుని అందరూ మురిసిపోతున్నారు ఆ మహామండపంలో ఒకచోట నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు మంగళ వాయిద్యములు నాదస్వర సంగీతములు సాగుతున్నాయి ఏనుగు తొండములకు కట్టిన చిరుగంటలు రోజల్లా మోగుతూనే ఉన్నాయి అతిథులుగా వచ్చిన ప్రజలందరికీ రెండు పూటల సంతర్పణలు విరివిగా జరుగుతున్నాయి బీద గొప్ప తారతమ్యం లేకుండా సమస్త ప్రజలు సంతృష్టిగా భోజనం చేస్తున్నారు వేదమంత్రాలు ప్రజాహృదయాన్ని పులకితం చేస్తున్నాయి యుధిష్ఠిర సార్వభౌముడు హస్తినాపుర సామ్రాజ్యాన్ని అధిష్ఠించడంతో ప్రపంచంలో ధర్మ ధర్మం విజయం పొందింది అని సూచిస్తున్నట్లు హోమగుండంలో నుంచి మంచి గంధపు ధూమం ఆకాశాన్ని అంటుతోంది తొమ్మిదవ రోజున క్రతువులన్నీ పూర్తయ్యాయి క్రతువులు పూర్తయిన తర్వాత యుధిష్ఠరుడు పితామహుడు భీష్మునితో కలిసి ధౌమ్య సోమదత్తులు స్వస్తి చెబుతుండగా తమ ప్రపితామహునిచే నిర్మించబడిన ప్రతిపేశ్వరాలయంలో అర్చన చేసి వచ్చాడు రాజసభ మరలా సమావేశమైంది అందు ప్రవేశార్హత గల వారందరూ తామే సార్వభౌముడన్నంత ఆనందంగా అతి వైభవంగా అలంకరించుకొని వచ్చారు అందరికీ రాజోద్యోగులు సగౌరవంగా స్వాగతం చెప్పి నియమితమైన స్థానములలో కూర్చుండబెట్టారు వేదికపై గల సింహాసనములలో కొన్ని మార్పులు జరిగాయి ఇది వరలో మధ్యలో నుంచబడిన కృష్ణార్జన పీఠము కొంచెం కుడివైపునకు జరిగింది దాని స్థానంలో మణిఖచితమగు సామ్రాజ్య సువర్ణ సింహాసనము సార్వభౌముని కొరకు ఉంచబడింది పాండు మహారాజు రాజ్య విరమణ చేసిన తర్వాత ఈ సింహాసనము శ్వేతఛత్రము ఎవరూ ఉపయోగించటం లేదు సార్వభౌముని కుడి పక్కన ఉన్న సింహాసనము భీష్ముని కొరకు నిర్దేశింపబడింది వారి పక్కన ఉన్న బంగారు సింహాసనములపై బలరాముడు విరాట రాజు సునిశిత రాజు కూర్చున్నారు సార్వభౌముని సింహాసనమునకు ఎడమ వైపునకు ధృతరాష్ట్రుడు కూర్చున్నారు ఆయన పక్కన కృష్ణుడు కృష్ణ మణిమానులు కూర్చున్నారు కుడివైపున గల వెండి సింహాసనంపై దుర్యోధనుడు కూర్చున్నాడు అతడు చాలా ఆతృతగా ఉన్నాడు కృష్ణుడు భానుమతికిచ్చిన మాట నిలుపుకుంటాడా ఆమె అతడిని మళ్ళీ కలుసుకుని ఉంటే బాగుండేది ఈ గొల్లవాడు దాటిపోడుగా అని అనుకుంటున్నాడు ఎడమవైపున గల వెండి సింహాసనంపై భీముడు కూర్చున్నాడు కుడివైపున మహర్షి వేదవ్యాసులు ఎడమవైపున పితామహుడు భీష్ముడు వెనుకన ధౌమ్య సోమదత్తులు తో యుధిష్ఠరుడు ధౌమ్య సోమధత్తులతో యుధిష్ఠరుడు సభలో ప్రవేశించాడు ఎర్రని పట్టుదస్తులు ధరించాడు మణిభూషణాదులతో అలంకరించుకున్నాడు రాజవైభవంతో టీవీగా చక్రవర్తి హుందాతో వేదిక వరకు వచ్చాడు భేరులు మోగాయి జయగంటలు బూరాలు శంఖములు నాదములు చేశాయి సభాభవనంలోని మల్లులందరూ ఏకనాదంతో శంఖధ్వానం చేశారు ఎవరి స్థానములోని వారు లేచి నిలబడి యుధిష్ఠర సార్వభౌమునికి జయ అంటూ జయధ్వానాలు చేశారు వేదిక వద్దకు చేరగానే రాజపురోహితుడు ధౌమ్యుడు ముందుకు వచ్చి యుధిష్ఠిరునకు చందనం పోసి అక్షంతలు చల్లారు వేదిక దిగువన విదురుడు నిలబడ్డాడు శంతను చక్రవర్తి అయిన ఆయన తరువాత పాండురాజు ధరించిన కిరీటము ధనువు అమ్ముల పొది రాజఖడ్గము పట్టుకుని నిలబడ్డాడు యుధిష్ఠరుడు తన జుట్టుముడి విప్పాడు విదురుని చేతిలో నుండి కిరీటమునందుకుని భీష్ముడు యుధిష్ఠరుని శిరముపై నుంచాడు కురు రాజ్యాధికార చిహ్నములగు ధనువును అమ్ములను కరవాలమును అతని చేతికి అందించారు యుధిష్ఠరుడు వాటిని అందుకుని కండ్లకద్దుకుని పక్కకు పెట్టుకున్నాడు వేదవ్యాస మహర్షి సమస్త లోకాలకు సుఖమును కూర్చే వేదమంత్రములను ఉచ్చరించారు ఆసీనులైన బ్రాహ్మణులందరూ అందుకుని పూర్తి చేశారు యుధిష్ఠరుడు అవనత శిరస్కుడై సింహాసనం ముందు నిలబడ్డాడు సోమేశ్వరుడు రాజఛత్రం విప్పి అతని శిరమపై నుంచాడు యుధిష్ఠరుడు మహర్షికి పితామహునికి ధృతరాష్ట్రునికి బలరామునికి ద్రోణాచార్యునికి కృపాచార్యునికి ప్రణమిల్లి ఆశీస్సులు పొందాడు కృష్ణుని వైపు చూసి ఆయన్ని కౌగలించుకున్నాడు సింహాసనంపై కూర్చున్నాడు సింహాసనమునకు వెనుకను ఉన్న స్త్రీలు చామరములు వీచిట ప్రారంభించారు పితామహుడు కుడిచేయి పైకెత్తాడు ఆయన హృదయం ప్రేమతో ద్రవించింది ఎన్నో ఏండ్ల నుండి కౌరవ బలమును ప్రతిష్టను తాను నిర్మించి పెంచుకుంటూ వచ్చాడు సమర్థమైన యువకుని భుజస్కందములపై ఆ భారమును మోపి తాను విశ్రమించాలని ఎన్నాళ్ల నుండో కోరుకుంటున్నాడు అలాంటి యువకుడు ఇప్పటికీ లభించాడు కదా ఎన్ని ఏండ్ల క్రితం పాండురాజుని పట్టాభిషక్తిని చేసిన దృశ్యం ఆయన దృష్టిలో మెలిగింది ఆయన లేచి నిలబడ్డాడు ఉద్వేగపూరిత కంఠంతో ఇలా అన్నాడు కుమార మహాదేవుని అనుగ్రహం వలన కొన్ని సంవత్సరముల క్రితం యశోశేషుడగు నీ తండ్రి పాండు చక్రవర్తిని ఆశీర్వదించినట్లే ఈనాడు నీవు నీవి సింహాసనమును అధిష్ఠించిన సమయంలో చక్రవర్తి భరతుని స్థానంలో గల నిన్ను ఆశీర్వదించే భాగ్యము నాకు కలిగినది తండ్రి నీ పితృ పితామహ ప్రపితామహులు పరిపాలించినట్లుగా ధర్మబద్ధంగా నీవు చిరంజీవివై చిరకాలము భువిని ఏలుదువుగాక నీ పూర్వీకులు చేసినట్లు రాజసూయ రాజసూయ అశ్వమేధములు చేయుదువుగాక మలయ మారుతముల వలన పుష్పగంధములు దిశలకు వ్యాపించినట్లు నీ కీర్తి ఆశాంతములకు విస్తరించుగాక భగవంతుడు సత్కార్యాచరణకు కురువంశ ప్రతిష్ట పెంచుటకును దేశమును సస్యశ్యామలము చేయుటకును ధనధాన్య సమృద్ధము చేయుటకును నీకు సహకరించుగాక సభలో మంది సాధు సాధు అన్నారు జయ ధ్వానములు చేశారు మంత్రి సంజయుడు ధృతరాష్ట్రుని చెవిలో ఏమో చెప్పాడు గుడ్డిరాజు కంఠం సరిచేసుకున్నాడు రాజునకు మాట్లాడుట కష్టమైంది కురి చక్రవర్తి కుమారా నీవు నాకు కుమారునికన్నా అధికుడవు నా ఆశీర్వాదమును అందుకొనుము ఎసో విశాలురైన మన పూర్వీకుల వలనే నీవు ఈ ధరను గాక కొంచెం ఆగి కంఠం మరలా సవరించుకున్నాడు నీవు శతవత్సరములు జీవించదువుగాక నా సోదరుడు నీ తండ్రి నగు పాండువలె పాండుని వలె నీ కీర్తి దిగంతములు వ్యాపించుగాక అతడు మళ్ళీ ఆగి కంఠం సవరించుకుని బలమును పుంజుకున్నాడు శాంతిని తీసుకుని వచ్చి అతడు చాలా మెల్లగా మాట్లాడుతున్నాడు ఎవ్వరికీ వినపట్టం లేదు నీ పట్టాభిషేకం వలన కురుకులములో శాంతి స్థాపించబడుగాక నా కొడుకులు నీ సోదరులు ధృతరాష్ట్రుడు మాట్లాడలేకపోయాడు యుధిష్ఠర చక్రవర్తి నీకు దుర్యోధనాధులకు పాలించవలసిన ప్రదేశమును పంచే బాధ్యత నాపై ఉంచావు కదా మన సామ్రాజ్యము యమునా తీరం వరకు విస్తరించి ఉన్నది యమునా తీరమున గల ఖాండవ ప్రస్థము మన పూర్వీకుల రాజధాని పురూవ పురూరవసుడు నహుషుడు యయాతి అను ప్రసిద్ధులకు మన పూర్వీకులు అక్కడే పరిపాలించారు నీవు కూడా అక్కడికి పోయి పరిపాలించి వారి వలనే యశోధనుడవు కావాలని నా కోరిక నా కుమారులైన నీ సోదరులు దుర్యోధనాథులు ఈ నగరం ఏలుకుంటారులే ఆ మాటలు విన్న సభాసదులందరూ నిర్ఘాంతపోయారు కొందరు చి అని బహి బహిరంగంగా చీత్కారం చేసేశారు మరికొందరు సిగ్గు సిగ్గు అని గట్టిగా అరిచారు అన్యాయం అన్యాయం అన్నారు ఖాండవ ప్రస్థం మహారణ్యం రాక్షసులు కన్నా మృగాలే అక్కడున్నాయి మానవులు లేని ఆ నిర్జరారణ్య నిర్జరా నిర్జనారణ్యాన్ని పరిపాలించమని సార్వభౌమునిగా అభిషక్తుడైన యుధిష్ఠుని ఆదేశించటలో ధృతరాష్ట్రంలోని నీచత్వము స్వార్థపరత్వము స్పష్టంగా బయటపడిపోయాయి రాజ్యాభిషేక ఆనందంలో ఉన్న పాండవులకు మరలా ప్రవాస శిక్ష దుర్యోధనుడు హస్తినాపురం పాలిస్తాడా విజయగర్వంతో దుర్యోధనుడు దుశాసనండి వైపు చూశాడు కర్ణుడు శకుని అశ్వత్థామలందరూ మందహాసం చేశారు క్రూరంగా ఏం జరుగుతుందో అని అంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు ఈ పట్టాభిషేక సంరభం సంరంభమంతా అంతర్యుద్ధానికి నాంది కాబోతోందా అని అందరూ అనుకుంటున్నారు వేదవ్యాస మహర్షి ఆశ్చర్యం నుండి తేరుకుని కనులు విప్పి చూశాడు ధృతరాష్ట్రంలో ఇంత కుటిలత్వం ఉన్నదని ఆయన ఎన్నడూ ఊహించనేలేదు పితామహుడైతే నిర్ఘాంతపోయాడు ఆయన నేత్రములు రుద్రారుణము అయిపోయాయి ఇంతవరకు తాను చేసిన దానినంతటినీ అతి తేలికగా రద్దుపరిచేశాడు గుడ్డిరాజు ధృతురాష్ట్రుడు కొడుకును మించిన తండ్రి ఇద్దరుకిద్దరే పయోముఖ విషకుంభములు అనుకున్నాడు యుధిష్ఠరుని ముఖం పాలిపోయింది మూర్ఛ వస్తోందా అనిపించింది సింహాసనపు చేతుల మీద ఆనుకుని పడిపోకుండా ఆపుకున్నాడు తనకు తన సోదరులకు స్వాగతం ఇచ్చిన తరువాత తన పెద్ద తండ్రి ఇంత ఘోరమైన అన్యాయం చేస్తాడని అనుకోలేదు వారణావ్రతం పంపడమే ఈ ఖాండవ ప్రవస్ ఖాండవ ప్రస్తుత ఘోరారణ్యములకు పంపడం కన్నా తేలికమైన శిక్ష కదా తేలికైన శిక్ష కదా అనుకున్నాడు ధృతరాష్ట్రుని తీర్పుకు కట్టుబడుతానని తాను ప్రతిజ్ఞ చేశాడు తన తమ్ముల భావిని నాశనం చేశాడు వాళ్ళు ఎప్పటికీ తనను క్షమించరు వాళ్లకు తాను కల్పించిన నాశనమునకు తనను తనే క్షమించుకోలేకపోయాడు భీముడు లేచి ధృతరాష్ట్రుని తీర్పును తిరస్కరించి అల్లరి చేస్తాడేమోనని భయపడ్డాడు అతడు అలా చేసినా అది సబబు కాదు క్షణకాలం కనులు మూసుకొని భగవంతుని ప్రార్థించాడు అతడింత నిర్ఘాంతపడినప్పటికీ ధర్మము యొక్క స్వరూపం అతనిలో కదిలింది అతడు పితృవ్యునికి మాట ఇచ్చాడు ఏమి జరిగినా అతడు ఎంత అన్యాయం చేసినా తన మాట తను నిలుపుకోవాలి పురాణ ప్రసిద్ధుడ హరిశ్చంద్రుడు జ్ఞప్తికి వచ్చాడు మాట నిలుపుకోవడానికి అతడు రాజ్యమును భార్యను బిడ్డను కూడా విడిచిపెట్టవలసి వచ్చేసింది హరిశ్చంద్రుని వలె తను మాత్రము సత్యవాక్కు సత్యవాకు కాకూడదా అతడు ద్రోణాచార్యుని వైపు చూశాడు ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు పాండవులకు అన్యాయం జరిగిందని ఆయన బాధపడుతున్నాడు ధౌమ్యుడు ఆయన చెవులను ఆయన నమ్మలేకపోయాడు విన్నదంతా నిజమా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తున్నాడు మంత్రులంతా అయోమయంలో ఉన్నారు విదురుబాబు చిరునవ్వు నవ్వుతున్నాడు ఆయన చిరునవ్వు యుధిష్ఠరునికి ధైర్యం చెప్పింది భయం లేదనుకున్నాడు ఆ సాధుమూర్తి తాను చేసిందంతా ధర్మబద్ధమని గుర్తిస్తాడు ఒకరి ఆమోదం కోసం తానెందుకు చూడాలి తన ధర్మం తాను పాలించాలి ఆమోదాలకు విమర్శలకు అతీతుడు కావాలి బలరాముని ముఖంలోనూ మిత్రరాజుల ముఖంలోనూ విషాదం విషధమవుతోంది ధర్మమూర్తి అయిన యుధిష్ఠరుడు మాట తప్పుతాడా ప్రవాస శిక్ష అనుభవిస్తాడా అని చూస్తున్నారు ఎలా చేసినా తమకు విచారమే అని చెబుతున్నార చెబుతున్నట్లు అనిపించింది సభవైపు చూశాడు ధృతరాష్ట్రుని అన్యాయపు తీర్పుకి అందరూ బాధపడుతున్నారు అన్నదమ్ముల మధ్య యుద్ధం తప్పదనుకుంటున్నారు మమ్ములను ఈ దుర్యోధనాదుల బారి బారి నుండి కాపాడు అన్నట్లుగా చూస్తున్నారు కురుముఖ్యులు తన తల్లి ద్రుపదరాజపుత్రి పాంచాలి తను మాట ఇచ్చిన కారణం వలన అడవిలో జీవించాలా తను మాట తప్పితే వాళ్ళ ప్రేమను పొందే అర్హతను తాను పోగొట్టుకుంటాడు కదా భీముని వైపు చూశాడు అతడు చిరునవ్వుతో మీసాలు మెలివేస్తున్నాడు ఈ అసమాన ధీరునికి వారసత్వం రాకుండా తను చేయవచ్చునా తన వలన అతడు ఎన్నో కష్టములను అనుభవించవలసి వచ్చింది అయినా భీముడు నవ్వుతున్నాడు ఎప్పటికీ తనని క్షమించడేమో కదా ఎవరు ఏమనుకున్నా ఏమైనా తనకు వేరే మార్గాంతరం లేదు మాటకు కట్టుబడాలి మహర్షి వైపు చూశాడు ఆయన తన వైపు జాలిగా చూస్తున్నారు నీవు చూసిన తీరుగా నీ ధర్మము అంటే నిలబడము అని ఆయన కనులు చెబుతున్నాయి పెద్ద తండ్రి వైపు చూసి చేతులు జోడించి కురుశ్రేష్ట మా సోదరులందరి పక్షమున మీ తీర్పును నేను అంగీకరిస్తున్నాను అన్నాడు దీని పర్యవసానం ఏమిటా అని అందరూ చూస్తున్నారు కృష్ణుడు లేచి నిలబడ్డాడు అందరి దృష్టి ఆయనపైన కేంద్రీకృతమైంది పాండవ సోదరుల పక్షం వహించి అన్యాయమును ప్రతిగడిస్తాడా ధర్మపుత్రుని సత్యవాక్కుని సమర్థిస్తాడా అందరూ ఆతృతగా చూస్తున్నారు గొల్లవాడు ఏమి చేస్తాడో అని ఆతృత పడుతున్నాడు దుర్యోధనుడు పవిత్ర గంగాపుత్ర పూజ్య పితామహ యుధిష్ఠర సార్వభౌమ నేను మాట్లాడేటకు నాకు అనుజ్ఞనివ్వండి అంగీకార సూచకంగా తల ఊపాడు పితామహుడు సభ అంతా నిశ్శబ్దంగా ఉంది అందరికీ వినపడేలా స్పష్టంగా మాట్లాడాడు కృష్ణుడు ధృతరాష్ట్రుని వైపు తిరిగాడు కురుశ్రేష్ట ధృతరాష్ట్ర మహారాజా ఇప్పుడే కొద్ది క్షణముల క్రితం భగవానుని ఆధ్వర్యంలో తమ అందరి ఆశీర్వాదములతో యుధిష్ఠరుడు కురు సార్వభౌమునిగా శంతన సార్వభౌముని వారసునిగా అభిషక్తుడయ్యాడు శంతన కిరీటము కరవాలము విల్లమ్ములు అతనికి ఇచ్చారు ఇప్పుడు మీరిచ్చిన తీర్పు తర్వాత కూడా అతడు సార్వభౌముడేనా సూటిగా అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాలో ధృద్రాష్టునికి తోచలేదు ఆయన ఏం చెప్తాడో అని దుర్యోధనుడు కంగారు పడుతున్నాడు అవును వాసుదేవా అతడు సార్వభౌముడే అనక అతనికి తప్పలేదు జై యుధిష్ఠర సార్వభౌమునికి జై అన్నారు సభాసదులందరూ జయ జయధ్వానుములు అలా చేశాడు వాసుదేవుడు చాలా సంతోషం అయితే మహారాజా తమరిచ్చిన తీర్పు దుర్యోధనుడు పరిపాలించవలసిన రాజ్యభాగమునకు సంబంధించినది మాత్రమే అవునా అవును యుధిష్ఠర సార్వభౌముడు పురాతన కౌరవ ప్రతిష్టను మరలా తీసుకుని రాగలవాడని గుర్తించి ఆయనకు పురాతన స్థానమైన ఖాండవ ప్రస్తమును ఇచ్చి మిగిలినది దుర్యోధనునికి ఇచ్చారు అంతేనా అవును మహారాజా మీ తీర్పు చాలా బాగుంది చాలా సంతోషం రాజ్యమును చెరుసగంగా విభజించారా సభలోని వారందరూ ఊపిరాడకుండా చూస్తున్నారు అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం కనిపిస్తోంది అందరికన్నా అధికంగా ఆశ్చర్యపడుతున్నాడు యుధిష్ఠరుడు ఈ అన్యాయాన్ని కృష్ణుడు ఆమోదిస్తున్నాడేమిటని అర్జునుడు నకురుడు విస్తుపోయారు సహదేవుడు పోత విగ్రహంలా కూర్చుండిపోయాడు విచిత్ర వీర్యపుత్ర మీరు చాలా సబబుగా న్యాయంగా చెప్పారు కురు సామ్రాజ్యాన్ని పాండు చక్రవర్తి బిడ్డల మధ్య మీ బిడ్డల మధ్య సమముగా విభజించారు మీరు ఇచ్చిన ఈ అద్భుత మగు తీర్పు వలన కురు కుటుంబంలో శాంతి ఏర్పడుతుందని అందరము ఆశిద్దాం క్షణమాగి ముఖముల వైపు చూశాడు పాండవ సోదరులకు మిత్రుడు ఆప్తుడు అయిన కృష్ణవాసుదేవుడు ఈ ప్రవాసాన్ని ఆమోదిస్తున్నాడని ఎవ్వరు ఆమోదిస్తాడని ఎవరూ అనుకోలేదు తన చర్యను కృష్ణుడు ఆమోదించాడు ఇక తను బాధపడనక్కర్లేదు అనుకున్నాడు యుధిష్ఠరుడు కురుశ్రేష్ట మీ తీర్పు న్యాయమైనదే కాదు ఉదారమైనది కూడా చనిపోయిన సోదరుని పట్ల మీకు గల ప్రేమాభిమానములను విసిదపరుస్తోంది ధర్మమూర్తి అయిన యుధిష్ఠిర చక్రవర్తి ఖాండవ ప్రస్థం రాజధానిగా చేసుకొని కౌరవ సామ్రాజ్యాన్ని ఎలుతారు దుర్యోధనుడు కురు సార్వభౌముని సామంతునిగా హస్తినాపురానికి రాజవుతాడు అంతేనా మహారాజా అవునన్నాడు ధృతరాష్ట్రుడు బిక్కచచ్చిన ముఖంతో నీ తీర్పు ప్రకారం పాండుకుమారులు రెండు వంతుల భూభాగాన్ని మీ కుమారులు ఒక వంతు భూభాగాన్ని పొందుతారు అవునా అవును పాండు ధృతరాష్ట్రుల కుమారులు కురువైభము కురు ధనమును ధాన్యమును బంగారమును ఆభరణములను గోగణములను అశ్వములను గజములను రథములను సేనలను అన్నిటినీ ఆ ప్రకారంగా సమముగా పంచుకుంటారు అంతేకాదు కురుశ్రేష్ట కృష్ణుని మాటకు అవునంటే తనకు కలిగే నష్టము దుర్యోధనుడు గ్రహించాడు కాదు అనాలనుకున్నాడు ధైర్యం లేదు నోరు పెగల్లేదు ధృతరాష్ట్రుడు మాట్లాడుకుండా ఉండుట గమనించి బహుశా పూజ్య పితామహుడు కూడా అదే భావించి ఉండవచ్చును అన్నాడు కృష్ణుడు భీష్ముని వైపు చూసి మా మహాప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న వాడికి తెరచాప కొయ్య లభించినట్లు ఆ ప్రశ్న పితామహుడు నిలదొక్కుకోవడానికి ఆస్కారం అయ్యింది ప్రమాదంలో నుండి బయటపడటానికి ఆయనకు ఒక దారి దొరికింది అవును మా అభిప్రాయము అదేనో ఈ వాసుదేవా అన్నాడు కుమార ధృతరాష్ట్ర బిడ్డలందరికీ అద్భుతమైన న్యాయం చేశావోయి అన్నారు మహర్షి యుధిష్ఠిర సార్వభౌముడు పిత్రీయమగు సింహాసనము ఛత్రాలు సార్వభౌమ లాంఛనములతో తరలిపోవాలి ఖాండవ ప్రస్థము ప్రస్తుతము మానవులకు చొరరాని ఘోరారణ్యం పురూరవుడు నహుషయ నహుష యయాతులు ఏలిన ప్రదేశంలో వారు అధిష్ఠించిన సింహాసనమును వారికి నీడనిచ్చిన ఛత్రమును ప్రతిష్ఠించాలి ఆ ఘోరారణ్యంలో రాజధాని నిర్మాణం కావాలి అందుకు తగిన పరిహారము పితామహులే నిర్ణయించి ఇవ్వగలరు అంటూ కృష్ణుడు పితామోహుని వైపు చూశారు అవశ్యంగా ఇవ్వబడుతుంది వాసుదేవ మా మంత్రులు విదుర కుణికులు పరిహారపుటంచనాలను నిర్ణయిస్తారు అన్నాడు భీష్ముడు కురుశ్రేష్ట విచిత్ర వీర్యపుత్ర మహాఘనులు గాంగేయ మీ హృదయములు మహోదారములు మీ సాంప్రదాయములు మహాద్భుతములు చక్రవర్తి భరతుని బిడ్డలకు తగి ఉన్నది పూ పూజ్య పితామహ ఏ ఇతర కారణముల వలననో మేము ఇప్పుడు ఇక్కడ ఉండడం సంభవించింది పాండవ సోదరులతో పాటు మేము ఈ యాదవ అతిరథులు మా మిత్రులు ఖాండవ ప్రస్థం వెళ్ళి యుధిష్ఠర సార్వభౌముని అక్కడ ప్రతిష్ఠించుటకు మాకు అనుజ్ఞనిప్పిస్తారా మరి వాసుదేవ మీరు తప్పక వెళ్ళవచ్చును అందుకు మా అనుజ్ఞ అవసరం లేదు అన్నాడు చిరునవ్వుతో కృష్ణుడు కలిగ చేసుకుని పరిస్థితులను అద్భుతంగా మార్చివేయటను గమనించి యుధిష్ఠరుడు ఆయన వైపు కృతజ్ఞతాపూర్వకంగా చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నాడు వాసుదేవుడు మా పాలిట దేవుడు మా శ్రేయోదాయకుడు సంరక్షకుడు రక్షించేశాడు అనుకున్నాడు పితామహ కొందరు పండితోత్తములకు బ్రాహ్మణులు కురు ప్రముఖులకు క్షత్రియులు మహాజనులు వర్తకులు వణిజులు శిల్పులు మల్లులు అనేక వృత్తులు వృత్తులను పాటించే ఇతర జనులు వారి వారి కుటుంబములతో సహా యుధిష్ఠిర సార్వభౌముని కొలువులోనికి ఖాండవ ప్రస్థం పోదలిచి ఉండవచ్చును వారికి అలాంటి అనుజ్ఞను దయచేస్తారా అన్నాడు కృష్ణుడు సభాసదులను అంతవరకు ఆవరించి ఉన్న విషాదమేఘాలు ఎగిరిపోయాయి దుర్యోధనుని బారి నుంచి తప్పించుకొనుటకు హస్తినాపురం విడిచిపోవడానికి సదవకాశం లభించిందని అందరూ గ ఊపిరి పీల్చుకుని సాదు సాధు అంటూ నినాదాలు చేశారు తీరిగ్గా ఇది దుర్యోధను పాలిట పిడుగుపాటైనది పట్టణంలోని ప్రముఖులందరూ వెళ్ళిపోతే ఎలా కృష్ణుని అద్భుత సమక్షంలో అందరూ మంత్రముగ్ధులై అవునంటే అవునని తలలూపుతున్నారు అతడికి ఇష్టం లేకపోయినా మాట్లాడలేకపోతున్నాడు ఒకవేళ మాట్లాడదాచినను ఏం మాట్లాడగలడు దుశ్శాసనుడు శకుని ముఖం ముడుచుకున్నారు మోసపు గొల్లవాడు అనుకున్నారు పితామహుడు కృష్ణుని వైపు చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు ఓహో వాసుదేవ ఏమయ్యా నీ సామర్థ్యము పాండవ సోదరులకు ప్రవాసం అనుకున్న దానిని దిగ్విజయంగా మార్చివేశావ మార్చివేశావు కదయ్యా అక్కడకు పోయి నా బిడ్డలు నూతన కురు సామ్రాజ్యమును స్థాపిస్తున్నారు కదయ్యా అనుకున్నాడు వాసుదేవ నేను నీకు మాట ఇస్తున్నాను యుధిష్ఠిర సార్వభౌమునితో కాండవ ప్రస్థం వెళ్లదలిచిన సైనికులు రాజోద్యోగులు మంత్రులు పురప్రముఖులు పురోహితులు వేదవిధులు బ్రాహ్మణులు క్షత్రియులు వణిజులు శిల్పకారులు ఇతర పనివారాలు ఎవరెవరు వెళ్ళగోరినా అందరూ వెళ్ళిపోవచ్చును వారు అక్కడ రాజోద్యోగాలను భూములను వర్తక వ్యాపారాది సౌకర్యాలను పొంది సుఖించవచ్చును గాక అలా వెళ్ళగోరు వారు తమకు గల ధన ధాన్యములను పశుగణములను బండ్లు రథములను వగైరా చర స్థిర చర వగైరా చరాస్తులన్నిటినీ తీసుకొని పోవచ్చును వారు వదిలిపోవచ్చున్న భూములు ఇండ్లు వగైరా స్థిరాస్తులకు న్యాయమైన ధరలను నిర్ణయించి హస్తినాపుర ప్రభుత్వం తీసేసుకుంటుంది సభలోని వారందరూ తృప్తిగా సాధు సాధు అన్నారు ఇలా ఒకటి తర్వాత ఒకటి వాగ్దానములు జరిగిపోతున్నాయి అన్నిటినీ వాసుదేవుడు అడుగుతున్నాడు కొన్నిటికి ధృతురాష్ట్రుడు అవునంటున్నాడు మరి పితామహుడు అవుననేస్తున్నాడు దుష్టచతుష్టయానికి నోరెత్తడానికి అవకాశమే దొరకటం లేదు క్షణ క్షణానికి కుంగిపోతున్నారు కృష్ణుడు లేచి అన్న బలరాముని వద్దకు వెళ్ళాడు అక్రూరిని కూడా పిలిచి ముగ్గురు రహస్యంగా మాట్లాడుకున్నారు అందరి దృష్టి ఆ ముగ్గురుపైనే ఉన్నది మహోన్నత శరీరుడు బలరాముడు దివ్యమోహన సుందరుడు కృష్ణుడు మాట్లాడుకుంటున్నారు వారు మాట్లాడుకుంటుండగా విదురుని కొరకు పూజ్యమాత వద్ద నుండి కబురు వచ్చింది అతడు బయటకు వెళ్ళి కొద్ది క్షణములలోనే మరలా వచ్చి పితామ పితామహనితో ఏమో మాట్లాడాడు వాసుదేవుడేదో మహాద్భుత కార్యం చేస్తున్నాడు దుర్యోధనుడు ఏమవుతాడు కుచ్చితపు తీర్పు ఇచ్చినందుకు దురద్రాష్టానికి ఏమైనా జరగబోతోందో దుర్యోధనుడు ఏమవుతాడో అని అందరూ ఆతృతగా చూస్తున్నారు కృష్ణుడు అక్రూరుడు తమ తమ స్థానాలలోకి పోయి కూర్చున్నారు బలరాముడు మాట్లాడలేదు బలరాముడు మాట్లాడాడు శంతన సార్వభౌమ పుత్ర పూజ్య గాంగేయ మేము మా యాదవ ముఖ్యులు కాంపిల్య నగరంలో పాంచాల రాజపుత్రి స్వయంవరమ్మణకు వచ్చాము మా యాదవ దౌహిత్రులైన పాండవ సోదరులు బతికి వస్తారని కానీ పాంచాల రాకుమారిని స్వయంవరంలో జయించి ఈ మహోన్నత స్థానమును పొందనై ఉన్నారని కానీ మేము అనుకోలేదు మేము ఆర్యావర్తంలోనున్న సమయంలో వారు సజీవులై అజ్ఞాతవాసం నుండి బయటపడుట పాంచాలిని పరణయమాడుట కురు సామ్రాజ్యమునకు పట్టాభిషక్తులగుట వంటి శుభ జరిగాయి అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము తమ భాగినేయులు ద్రుపద మహారాజుకి తలగుట కౌరవ సామ్రాజ్యాధిపతులగుట అగుట పూజ్యులకు మా తండ్రి గారికి మహదానందకరమైన విషయములు ఈ పట్టాభిషేక సందర్భంలో మేము ఏవో చిన్న కానుకలను అర్పించుకుంటున్నాం ఉగ్రసేన మహారాజు పక్షమున పూజ్యపాదులు మా పితృదేవులు వసుదేవ ముఖ్యుల పక్షమున మా మేనత్త కుంతీదేవి బిడ్డలకు మేము అర్పించు కానుకలను మా తమ్ముడు కృష్ణుడు వివరిస్తాడు కురుచక్రవర్తి యుధిష్ఠర సార్వభౌముడు అంగీకరించవలనని కోరుతున్నాను అన్నాడు చీకుకళ్ళ ముసలివారు ఇచ్చిన అన్యాయపు తీర్పుతో కుంగిపోయిన ప్రజాహృదయములు బలరామకృష్ణుల గంభీర దృక్కులతో వాక్కులతో పునరుజ్జీవితములయ్యాయి బలరాముని మాటలకు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి కృష్ణుడు లేచాడు యుధిష్ఠిర సార్వభౌమ ద్వారకా నగరంలో మాకు గల బంగారములో ఆవులలో వృషభములలో అశ్వములలో రథములలో ఐదవ వంతు మేము మీకు బహుకరిస్తున్నాము అన్నాడు సభలోని వారందరూ ఆ మహోదారమైన మాటలు విని నిర్ధాంతపోయారు అందరూ నోరు విప్పి కండ్లు అప్పగించారు అంత గొప్ప బహుమతి ఇస్తారని ఎవ్వరూ అనుకోలేదు ఆశ్చర్యం నుండి తేరుకొని జై కృష్ణవాసుదేవ అంటూ ప్రజలు జయజయ్వానాలు చేశారు ఎప్పుడూ మూతి బిగించుకుని కూర్చునే పితామహుడు ఆహూతులైన రాజులందరూ ఆనందంతో కదిలిపోయారు సాధు సాధు అంటూ ఆమోదం వ్యక్తపరిచారు యుధిష్ఠరుని నేత్రములు ఆనందాశ్రవులతో నిండిపోయాయి యాదవ ముఖ్యుల యొక్కయు మా మేనమాముల యొక్కయు ప్రేమాభిమానములకు మా సోదరులందరము మిక్కిలి కృతజ్ఞులము కృష్ణుడు చెయ్యి పైకెత్తాడు యుధిష్ఠిర సార్వభౌమ మా అన్నగారు బలరామ ప్రభువు మా పితృవ్యులు అక్రూర ముఖ్యులు మాతో వచ్చుటకు వీలు కలిగిన మరికొందరు యాదవ ముఖ్యులు నేను మీతో వచ్చి మీ నగర నిర్మాణ కార్యక్రమంలో సహకరిస్తాం ముందుగా మా మిత్రుడు మణిమాణ మణిమానుడు మహారాజు ప్రజలను పనివాళ్లను పంపి ఘోరారణ్య నిర్మూలన తాత్కాలిక నివాసములను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేస్తున్నాము సాధు సాధు అన్నారు పూజ్య పితామహ తమరు యావజ్జీవము శ్రవించి శ్రమించి బలవద్దకమునొచ్చిన కురు సామ్రాజ్యము యమునా తటం వరకు విస్తరించి శోభావిలసితమై వెలుగొంది తీరాలి ఇక్కడ హస్తినాపురంలో తమ సమక్షంలో దుర్యోధను ఆధిపత్యంలోను అక్కడ సామ్రాట్ యుధిష్ఠుని పరిపాలనలోను ధర్మదేవత ధర్మదేవత సంతోషంగా విజయవంతంగా మెలుగగలదు మీరాశించిన దానికన్నా ఇతోధికంగా సాధింపబడగలదు మరొక్క కోరిక మహాముని మీ బిడ్డడు యుధిష్ఠర సార్వభౌముడు సోదర సహితుడై సరికొత్త ప్రదేశంలో ధర్మ సామ్రాజ్య స్థాపన చేయబోతున్నాడు మూల పురుషులు సకల విద్యాస్వరూపులు ధర్మమూర్తులు అయిన తమ ఆశీర్వచనం లేనిదే అది జరగదు మీ బిడ్డడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు అందువలన తమరు ఖాండవ ప్రస్తమనకు దయచేసి నేటికి నూట ఒకటవ రోజున అక్కడ నూతన నగరమునకు శంకుస్థాపన ప్రారంభోత్సవము తమ ఆశీస్సులతో జరిపించాలి మహర్షి ముఖం ఆనందంతో వెప్పారిపోయింది మహాదేవ వాసుదేవ తప్పకుండా వస్తా వస్తాను వత్సా యుధిష్ఠర ధర్మబద్ధముల గుని కార్యములన్నిటికీ మా ఆశీస్సులు లభిస్తూనే ఉంటాయి పుత్ర అన్నారు కృతజ్ఞుడను గురుదేవ అంటూ ఆయనకు ప్రణమిల్లాడు పూజ్య పితామహ తమరు కురు సామ్రాజ్యపు రక్షాదైవము మీ బిడ్డల నూతన జీవితమునకు పునాదులు మీరే నిర్మించాలి మీరు మాతో దయచేసి నగర నిర్మాణ ప్రణాళికలను ప్రణాళికలకు తుది రూపములిచ్చి మీ బిడ్డలను అక్కడ సుప్రతిష్ఠితులను చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను నేటి నుండి తొంభై ఒకటవ రోజున సూర్యోదయ సమయంలో మాతో పాటు తమ ప్రయాణమునకు సర్వసన్నాహములు చేయిస్తాను అన్నాడు కృష్ణవాసుదేవుడు ఆనందంతో ఆమోదించేశాడు పితామహుడు కృతజ్ఞతా సూచకంగా ఆయనకు పాదాభివందనం చేశాడు యుధిష్ఠరుడు ఆచార్యదేవ తమరు పాండవ సోదరులకు కులగురువు వారి జీవిత విధానమును తీర్చిదిద్దిన మహామహులు తాము కూడా పితామహునితో వచ్చి వారి నూతన సామ్రాజ్య విధానములను తీర్చిదిద్దవలనని కోరుతున్నాను అన్నాడు వాసుదేవుడు ఆమోద సూచకంగా చిరునవ్వు నవ్వాడు ద్రోణాచార్యుడు యుధిష్ఠరుడు ఆయనకు కూడా పాదాభివందనం చేశాడు యుధిష్ఠరుడు సభకు నమస్కారం చేశాడు కురుముఖ్యులారా పురప్రముఖులారా పూజ్యులైన మా పితృవ్యుల తీర్పుననుసరించి మా ఈ సామ్రాజ్య పీఠమును కాండవ ప్రస్థమునకు తరలిస్తున్నాము సామ్రాజ్య ప్రభుత్వంలో ఖాండవ ప్రస్తమలో ఉద్యోగములు చేయగల ఉద్యోగులు తమ తమ కుటుంబములతో సహా మాతో తరలి రావచ్చును వారి రక్షణ పోషణ భారములు మా ప్రభుత్వం వహిస్తుంది అలాగే పురజనులలో ఎవరైనా మాతో అక్కడికి రాదలుచుకుంటే వారందరినీ మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము వారికి వసతి గృహ వసతులు కల్పించి వృత్తులు ఏర్పాటు చేస్తాము అలా రాదలుచుకొని వారు నేటి నుండి తొంభై ఒకటవ రోజున మాతో ప్రయాణమునకు సిద్ధము కావాలనని కోరుతున్నాము మేము వస్తామంటే మేము వస్తామంటూ ప్రజలలో చాలామంది లేచి నిలబడిపోయారు యుధిష్ఠరుడు చెయ్యి పైకెత్తి అందరినీ కూర్చోమన్నాడు ఎవరెవరు రాదలుచుకొనినా వారందరూ మా సహదేవుని కలుసుకుని ప్రయాణపుటేర్పాట్లు చర్చించుకోవచ్చును అన్నాడు విదురుడు లేచి నిలబడ్డాడు సమ సభకు నమస్కారం చేశాడు పూజ్య మహాముని పూజ్యమాత సామ్రాజ్ఞి నా ద్వారా తమకు ఒక సందేశం పంపారు సభలో నేడే ధృతరాష్ట్ర మహారాజు ఇచ్చిన తీర్పు ఆమెకు హృదయ విదారకంగా ఉంది మహారాజు న్యాయమును ధర్మమును కడకు మానవత్వమును కూడా విస్మరించి పాండుతనేలను నిర్జనారణ్యములకు పొమ్మని నిస్వార్థ స్వార్థపరుడిగా ప్రవర్తించాడన్నారు హృదయములలో స్వార్థపరత్వం పెరిగి ద్వేషం విజృంభించిన చోట ధర్మం నిలబడదు జయము శుభము కరువైపోతాయి ఇక ఈ స్థానములో తాముండలేమన్నారు వారు తమతో వచ్చి వారి తుది దినములు ఆశ్రమ జీవితం గడప నిశ్చయించుకున్నారు వెంటనే ప్రయాణపు ఏర్పాట్లు చేయమని కోరుతున్నారు తమకు శంతన పట్టమహిషిగా వ్యక్తిగతంగా గల ఆస్తులు గ్రామములు భూములు ఆభరణములు భవనములు అందలి సమస్త వస్తు సంచయము దాస దాసీజనంతో సహా పాండు పట్ట మహిషి కుంతీదేవికి ప్రసాదిస్తున్నారు అవి అన్నయ్యూ ఆమెకు ఈ రోజునే అప్పగించబడతాయి అని కూర్చున్నాడు సాధు సాధు అన్నారు ప్రజలు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు సోదరులు మిత్రులు అందరూ కుంగిపోయారు సత్యవతి దేవికి గల అమూల్య సంపదలు కుంతీదేవి పరమగుట వారికి సహించలేని విషయమైపోయింది మహాప్రసాదము తల్లిగారి దర్శనములకు వస్తామని మనవి చేయము విధురా అన్నాడు మహర్షి వేదమంత్రములతో ఆశీర్వదించారు అమరపతి ఇంద్రుడు రాజును ఆశీర్వదించి సకల సకలైశ్వర్యములు నిచ్చుగాక భూమికి భూజనములకు ప్రభువగుగాక అందరి కోరికలు తీరుగాక అందరూ పునరుజ్జీవితలగుతురుగాక శతాయుష్మాన్ భవ లోకావంతు అన్నారు అందరూ యుధిష్ఠరుని వైపు యుధిష్ఠరునిపై అక్షంతలు చల్లారు మహాముని దీవెనలు ఫలించుగాక కృష్ణవాసుదేవునికి ఈజాయి యుధిష్ఠిర సార్వభౌమునికి ఈజ్జాయి అని ఏకకంఠంతో సభంతా మారుమ్రోగింది వేదిక వెనుక గల ద్వారము వెంబడి పెద్దలు వెళ్లటంతో భీముడు ఆసనం నుండి లేచి కృష్ణుని కౌగులించుకుని పైకి ఎత్తి సుడిగాలిలా గిరగిరా తిప్పేసి జై కృష్ణ వాసుదేవునికి జై అన్నాడు భీముడు కృష్ణుని భుజం మీద చేయి వేసి నడుస్తూ కృష్ణ ముసలివానిని చిత్తు చేశావు కదయ్యా నీ నీవు దుష్టుడవు సుమా అన్నాడు బావా ఏ దుష్టత్వము లేకపోతే నాలుగు ప్రతిజ్ఞలు ఎలా నిర్వహించగలనోయి నాలుగు ప్రతిజ్ఞలా అవును మరి ద్రౌపదికి ఆర్యావర్తంలోకి వీరాది వీరుని భర్తగా సమకూరుస్తానన్నాను ఆమె ఒకరిని కాదు ఐదుగురు వీరాది వీరులను పొందింది పక్కపక్క నవ్వాడు భీముడు దుర్యోధనుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తానని భానుమతికి మాట ఇచ్చాను అది కూడా అయ్యింది అవునవును అని పక్కపక్క నవ్వాడు భీముడు నిన్ను యువరాజుని చేస్తానన్నాను అది రేపు జరుగుతుంది అది మహాముని నిర్ణయం చేస్తారు మరి నాలుగవది అది మిగిలిపోయింది అది నీ మీద ఆధారపడి ఉన్నది నా మీదనా అవును నీ మీదనే నీవు కొంచెం కష్టపడాలి వర్షములు వెనక పట్టిన తరువాత మన నగర నిర్మాణం మధ్య కాలంలోనే నీవు కాశీరాజ్యం వెళ్ళవలసి ఉంటుంది అని అనుకున్నాను కానీ అది అంతా తారుమారైనట్లు ఇప్పుడు కనిపిస్తోంది ఏమిటది బావా జలంధరకు మంచి భర్తను సమకూరుస్తానని నీవే మాటిచ్చాను నీవేమో ఆమె స్వయంవరానికి రానని సందేశం పంపేశావటగా పకపకా నవ్వాడు భీముడు భయం లేదులే నీ ప్రతిజ్ఞ నేను నెరవేరుస్తాను అన్నాడు గంభీరంగా నవ్వుకుంటూ అందరూ సభా మండపంలో నుండి వెళ్ళిపోయారు సభలో జరిగిన విషయములన్నీ ధృతరాష్ట్రుడు గాంధారికి చెబుతున్నాడు దేవి అనుకున్నదొకటి అయినదొకటి కృష్ణవాసదేవుడు అంతా తారుమారు చేసేశాడు పోనీయండి మిగిలినది మన వాళ్లకు చాలదా మీరు అధర్మంగా ఆలోచించి వాళ్లకు అన్యాయం చేయాలని పూనుకున్నారు భగవానుడు వాళ్లకు న్యాయం చేశాడు వారికి రావలసిందంతా వారికి ఇప్పించాడు మీ అధర్మ చింతనకు శిక్షగా న్యాయంగా నాకు లభించవలసినవి నాకు రాకుండా పోయాయి అన్నది గాంధారి అదే సమయంలో దుర్యోధనుడు తండ్రిని కలవటానికి వచ్చాడు ఇలా కోపంగా అన్నాడు తండ్రి మీరు ఆ గొల్లవాడు అడిగినవన్నీ అవునంటే అవునని ఇచ్చేసి నాకు మనుష్యులు సిరి సంపదలు లేని హస్తినాపురం మిగిల్చారా మీరు ప్రవేశపెట్టిన పన్నుల విధానానికి భయపడుతున్న ప్రజలందరూ అటే పోతున్నారు అక్కడ అన్ని అడవి నరికిన కొత్త భూములట పంటలు బాగా పండుతాయట ప్రజలలో ప్రముఖులైన వారు సహదేవుని చుట్టూ చేరి తమ పేర్లు రాయించుకుంటున్నారు శిల్పులు పనివారులు అందరూ అటే పోతున్నారు ఏమిటి తండ్రి నేను రాజ్యపాలన చేయటానికి హస్తినాపురం అనే శూన్యం మిగిల్చారా కుమారా నేనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినా ఎవరేమి చేయగలరు అదృష్టవంతులను ఎవరూ పాడు చేయలేరు ధర్మరుజుడు నా తీర్పును అంగీకరించుటతో మనదే విజయమనుకుని మురిసిపోయాను కృష్ణుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ కాదడటానికి వీలుందా అన్నీ సబబైనవే కదా అన్నాడు ముసలిరాజు దుర్యోధనుడు ఈ తుచ్చ ప్ర ప్రజలకు విశ్వాసం అనేదే లేదు తండ్రి వాళ్ళ ప్రేమను సంపాదించమని నన్ను మీరు పోరాడతారు వాళ్లలో ప్రేమ భయము భక్తి అలాంటివేమీ లేవు మీ తీర్పు విని చీచి అని సిగ్గు సిగ్గని ఎలా అరిచారో విన్నారా ఎంత కాలో కోలాహలమైపోయింది ఇప్పుడు వాళ్ళందరూ కాండవ ప్రస్థం పోతున్నారు మామ అంచనా ప్రకారం నిన్న సభలో ఉన్న జనమందరూ వెళ్ళిపోతున్నారు గాంధారి దుర్యోధన జరిగిపోయిందానికి విచారించకు మనకు ఏది మిగిలిందో అదే చాలు సుఖ సంతోషాలతో జీవించుట ప్రారంభించు అదృష్టహీనులను ఎవరు బాగు చేయగలరు కుంతి అదృష్టవంతురాలు ఆమె బిడ్డలు ప్రయోజకులు అదృష్టవంతులు సామ్రాజ్యాధిపతులయ్యారు స్వయముగా ఆమె సంతన పట్టమహిషికి పట్టమహిషి వైభవానికి వారసురాలైంది దుర్యోధనుడు అది చాలా అన్యాయం ఆ సంపదలన్నిటినీ పెద్ద కోడలు నీవు పొందవలసి ఉన్నది ఆమె ఎల్లప్పుడూ పాండవ పక్షమే చివరికి అలాగే బయటపడి నీకు అన్యాయం చేసింది ఒక్క సంతోషం ఏమిటంటే ఆవిడ మనలను విడిచి వెళ్ళిపోతోంది ఈ పితామహుడు విదురుడు కూడా వారితో పాటే అక్కడికి పోతే బాగుండును గాంధారి కుమార తొందరపడి మాట్లాడకు భీష్ముల వారు విదుర మంత్రి మనకు తప్పక ఉండవలసిన వారు సామ్రాజ్ఞ చేసిన నిర్ణయములలో కూడా తప్పు పట్టడానికి లేదు మీ తండ్రి గారి తీర్పులో మానవత్వమే లోపించిందని ఆమె అన్నారట కదా అలాంటి అన్యాయవర్తనులకు తన సంపదలను అందివ్వడానికి ఎవరు ఇష్టపడతారు ఆమె అభీష్టమును కాదనే హక్కు ఎవరికి ఉంది పోనీలే విచారించకు బిడ్డా ధైర్యం వహించి ధర్మమును అనుసరించి జీవించు సత్యమును గ్రహించు కృష్ణ విరోధం పెంచుకోకు బతికి ఉండిన శుభములు బడేయవచ్చును తండ్రి అన్నది సింహాసనం కూడా తరలించుకుపోతున్నారా తండ్రి అని దీనంగా అడిగాడు దుర్యోధనుడు అవును అదే నిర్ణయం అది సార్వభౌముని పీఠం అది యుధిష్ఠరునిదే కదా మరి అవి వదలటానికి మీరు అంగీకరించకుండా ఉండవలసింది వాడు వారు అడిగినట్లుగా ధనమిచ్చి వేస్తే బొక్కసమలో మనకి మిగిలేదేముంది ఇంకా నాయన సభలో నీవు కూడా ఉన్నావు కదా మనం అవునడానికి కాదనటానికి ఏమైనా అవకాశం ఉందా చెప్పు ఇంద్రజాలం చేసినట్లు కృష్ణవాసదేవుడు ఎన్నెన్ని అడిగాడో అన్నీ అవుననిపించుకున్నాడు పోనీయ నాయన మనకు మిగిలినదేదో అదే చాలు జ్ఞాతివైరం కృష్ణ ద్వేషం లేకుండా నీవు నీ సోదరులు నిశ్చింతగా బతకండిక ఆ మరునాడు వేదవ్యాస మహర్షి ఆనతి ప్రకారము రాజసభ మరల సమావేశమైంది కురుశ్రేష్ఠులందరి సమక్షంలో గాంగేయుడు భీముని ఖాండవప్రస్థ యువరాజుగా అభిషిక్తుని చేశారు సార్వభౌముడు ఖాండవప్రస్థం వెళ్ళిన తర్వాత దుర్యోధను పట్టాభిషేకం జరపడానికి నిశ్చయించారు సుశర్మ జలంధర కాశీరాజ్యానికి ప్రయాణమయ్యారు విరాట సునీత మహారాజులు కూడా తమ తమ రాజ్యాలకు బయలుదేరారు యాదవ ప్రముఖులు కూడా కొందరు ద్వారకకు బయలుదేరారు యుధిష్ఠరునకు వారు సమర్పించదలిచిన కానుకలు కాండవ ప్రస్థం తేవాలి నాగరాజు మణిమానుడు తన పరివారంతో బయలుదేరి వెళ్లిపోయాడు అందరూ ముందుగా కాండవప్రస్థం వెళ్లి వన నిర్మూలనం చేసి తాత్కాలిక నివాసములు ఏర్పాటు చేయాలి భీముడు అక్రూర వాసుదేవుల సలహాలను పొందుతూ పితామహుని ఆధ్వర్యంలో కాండవప్రస్థ మహానగర నిర్మాణానికి పటం తయారు చేస్తున్నారు తమతో కాండవ ప్రస్థం తరలివచ్చే జనానికి ఉత్సాహం కలిగిస్తున్నాడు కాండవ ప్రస్థం రాదలుచుకున్న బ్రాహ్మణ కురుముఖ్యులను క్షత్రియ వీరులను పురజనులను శిల్పకారులను అందరినూ కలుసుకొని వారికి ధైర్యోత్సాహములు కలిగించి వారికి హస్తినాపుర ప్రభుత్వం నుండి రావలసిన ధన ధాన్యాదులను సక్రమంగా వచ్చేలా చూస్తున్నారు అర్జున సహదేవులు మంత్రులు విదుర కునికుల సహాయంతో రాజధాని నగర నిర్మాణానికి రావాల్సిన పరిహారం నిర్ణయించారు ఆ మంత్రులిద్దరూ కలిసి ప్రభుత్వమునకు గల యావదాస్తిని ధనమును వెండి బంగారములను ఆభరణములను పశుగణములను చతురంగ బలములను విభజించారు సామ్రాజ్య వైభవమునకు సంబంధించిన రత్నసింహాసనమును బంగారు ఛత్రమును వగైరాలను నకులుని కప్పగించారు ఖాండవ ప్రస్థం రానున్న విప్రవరులందరికీ సంగతులను చూచుటకు వారి సౌకర్యములను ఏర్పాటు చేయుటకు ధౌమ్యులు బాధ్యత వహించారు సాత్యకి కొందరు యాదవులు కురుప్రముఖులు మల్లులు ముందు పోయి సార్వభౌముని మకామునకు అనువైన ప్రదేశములు నిర్ణయించి ఏర్పాట్లు చేశారు మల్లుల నాయకుడు బాహుబలి భీష్ముని అనుజ్ఞ పొంది తన వారందరినీ ఖాండవ ప్రస్థం ప్రయాణం చేయించేశాడు పితామహుని సేవకు మాత్రం రెండు కుటుంబములు హస్తినాపురంలో ఉండిపోయాయి పూజ్యమాత కుంతీదేవిని పిలిచి తన నిర్ణయం చెప్పి తనకు గల సర్వస్వమును ఆమెకు ఇచ్చివేసి తాను నారచీరులను ధరించి తన కొడుకైన కృష్ణద్వైపాయన అయిన మహర్షితో కురుక్షేత్రానికి పరిణ ప్రయాణమైపోయారు స సత్యవతీదేవి తనకు ప్రణమిల్లిన పాండవ సోదరులను ద్రౌపదిని ఆమె అశ్రునయనాలతో ఆశీర్వదించింది బిడ్డలారా మీరు జీవితంలో చాలా కష్టపడ్డారు తుదకు అందరము ఏకీభవించి మీకు న్యాయం చేయాలని చూస్తే స్వార్థపరులు అడ్డుపడ్డారు కృష్ణవాసుదేవుని అనుగ్రహం వలన కొంత వైభవంతోనైనా మిగిలారు అంతవరకు ఆనందము నాయనలారా ధర్మమును ఆశ్రయించి జీవించండి తప్పక విజయం సాధిస్తారు ధర్మము యొక్క మూర్తీభావమే మూర్తీభావమే కృష్ణవాసుదేవుడు ఆ ప్రత్యక్ష దైవమును గుర్తించి సేవించి ఇహపర సౌఖ్యములు పొందండి స్వర్గము నుండి మిమ్ము కనిపెట్టి చూస్తున్న పాండు భూపతి శంతన సార్వభౌముడు మిమ్మలను గురించి విని సంతోషించేలాగా రాజ్యపాలన చేసి యశస్సును పొందండి అని దీవించింది ఆమె తనకు ప్రణమిల్లిన గాంధారి ధృతరాష్ట్రులను ఆశీర్వదించింది కుమార ఎంత వయసు వచ్చినా నీవు స్వార్థమునకు అతీతుడు కాలేకపోయావు ఇకనైనా తెలివి తెచ్చుకుని విధురుని వాక్యములను శ్రద్ధగా పాటించి సుఖజీవనము చేయి వాసుదేవ ప్రభువు లీలామానుష విగ్రహుడు ఆ ప్రత్యక్ష భగవానుని ప్రబోధాలను గ్రహించి సుఖివై జీవించు మందహాస వదనారవిందుడైన వాసుదేవుని సన్నిధికి వెళ్ళింది జగద్గురు వాసుదేవ నేను ద్వైపాయనతో వనసీమలకు వెళ్ళిపోతున్నాను నా బిడ్డడు యుధిష్ఠరుని సార్వభౌమునిగా ప్రతిష్ఠించావు అతడి భారం ఇక పైన నీదే నీ పదధ్యానములలో నా మిగిలిన రోజులు గడుపుతాను నీ సాన్నిధ్యమును సమకూర్చి రక్షించుము అని నమస్కరించింది మహామునితో కలిసి మహామాత వెళ్ళిపోయింది నిన్నీత దినమున యుధిష్ఠుల సార్వభౌముడు పెద్దలందరినీ అందరి ఆశీస్సులను పొంది కృష్ణ బలరాములతో కలిసి తమ వెంట రానై ఉన్న ప్రజానికాన్ని వారి వారి వస్తువాహనాదులను గోగణమును గోగణమును సకల సైన్యములను తరలించుకుని బయలుదేరాడు శంకుస్థాపన నాటికి వస్తామన్నారు భీష్మ ద్రోణ విదురులు ప్రయాణమై వెళుతున్న పాండవులను చూసి ఆశీర్వదిస్తూ గాంగేయుడు కన్నీటిలో కరిగిపోయాడు ద్రోణుడు కండ్లు తుడుచుకున్నాడు అంతర్యుద్ధం తప్పిపోయింది కానీ హస్తినాపురంలో దుర్యోధన పరిపాలన ఎలా ఉంటుందో తండ్రికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం హస్తినాపుర క్షేమం తన బాధ్యత అనుకున్నాడు గాంగేయుడు సార్వభౌముని పరివారం ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యములతో ప్రయాణం సాగించారు వారు ఖాండ ప్ర ఖాండవ ప్రస్థం చేరేసరికి మణిమానుని నాగులు అడవిని నరికి విశాలమగు నగరానికి తావు చూపించారు తాత్కాలిక నివాసాలకు పాకలు గుడారములు నెలకొల్పారు వచ్చిన కుటుంబములన్నిటికీ గృహ నిర్మాణానికి స్థలములు చూపించారు వ్యవసాయం చేయటానికి భూములను ఇచ్చారు పశువులు ఇచ్చారు వాణిజ్యమునకు తగు వసతిని కల్పించారు అనుకునిన రోజునకు మహర్షి వచ్చారు భీష్మ ద్రోణాదులు కూడా వచ్చారు విద్రుడు వచ్చాడు మహర్షి ఇంద్రోత్సవం చేశారు ఇంద్రుని దయ వలన అతివృష్టి దోషం లేకుండా నగర నిర్మాణం చకచకా సాగింది కృష్ణవాసుదేవుని సూచనపై మహర్షి శంకుస్థాపన చేసి ఆ నగరానికి ఇంద్రప్రస్థం అని నామకరణం చేశారు ఇంద్రుని ఆజ్ఞ వలన విశ్వకర్మ వచ్చి తన శక్తి వలన ఇంద్రప్రస్ ఇంద్రప్రస్థమును మహాద్భుత నగరంగా నిర్మించాడు మంత్రదండం వలన మొలిచిన చెట్టులా బయల్దేరి మహాద్భుతంగా అమరపురిని మించిన శోభతో రెండవ ద్వారకలా ఏర్పడిపోయింది ఇంద్రప్రస్థం వివిధ ప్రాంతాల నుండి అక్కడికి అనేక మంది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు వలస వచ్చి సమృద్ధిగా ఉన్న భూమిని ఈనాముగా పొంది స్వాధీనపరుచుకుని సాగుదలకు తెచ్చి సస్యశ్యామనంగా చేశారు వేద పారాయణతోనూ యజ్ఞ యాగాదులతోనూ ఆ పురం అనతి కాలంలోనే వన్నెకెక్కింది చతురంగ బలములు అసాధారణ బల సామర్థ్యాలు పొందాయి ఆర్యావర్తల్లోని వైభవమంతా ఆ నగరపు బజారులలో ప్రదర్శించారు వర్తక ప్రముఖులు అక్కడ పండని పంట లేదు దొరకని వస్తువు లేదు దానములు చేయదలచిన వారే కానీ పుచ్చుకొని వారే లేరు శీతాకాల ఆరంభంలో ద్వారక నుండి ఉద్ధవుడు వచ్చాడు యాదవులు కానుక యాదవుల యొక్క కానుకలను తెచ్చి సార్వభౌమునికి ఇచ్చారు రా సామ్రాజ్య వ్యవహారాలు యుధిష్ఠర సార్వభౌముడు సోదర సహాయుడై చక్కగా నిర్వహిస్తున్నాడు ఒకనాడు బిడ్డలందరినీ ఆశీర్వదించి వేదవ్యాస మహర్షి శిష్య సమేతంగా కురుక్షేత్రం వెళ్ళిపోయారు ధర్మజుని వైభవమును చూసి సంతృప్తిని పొందారు భీష్మ ద్రోణులు వారందరినీ ఆశీర్వదించి వారు హస్తినాపురం వెళ్ళిపోయారు కుమార చారుచక్షుడివై ధర్మ ధర్మబద్ధుడివై రాజ్యపాలన చేయము అని చెప్పి విదురు మంత్రి కూడా హస్తినాపురం బయలుదేరాడు కృష్ణ బలరాములు ఉద్ధవ సాధ్యకులతోనూ సకల పరివారముతోనూ కలిసి ద్వారక బయలుదేరాడు వారి ప్రయాణం సంగతి వినటంతోనే యుధిష్ఠిరుణికు బెంగ బయలుదేరింది గోవింద నీవు మాకు శ్రేయోదాయకుడవు రక్షకుడవు తండ్రి కన్నా అధికుడవు నీవు లేకున్నా మాకు పాంచాలి లభించేది కాదు ఇంద్రప్రస్థం వెలిసేది కాదు ఇప్పుడు నీవు వెళ్ళిపోతానంటే మాకు ఏమిటో దిగులుగా ఉంది బావా విచారించకు నేను ఎక్కడ ఉన్నా మీ క్షేమముని గురించే ఆలోచిస్తాను నేను రావలనని మీరు ఎప్పుడు కోరినా సుడిగాలి కన్నా వేగంగా వచ్చి వాలిపోతానుగా భీమా నీ నాలుగవ వాగ్దానం నా నాలుగవ వాగ్దానం మిగిలిపోయింది అది పూర్తి చేయడం మాత్రం నీ వంతు అర్జున నీవు ద్వారకకు రాబోయి నా ప్రేమకు చిహ్నంగా నీకొక కానుకనిస్తాను నకుల సహదేవా రాజ్య వైభవం అభివృద్ధి చేసే బాధ్యత మీది అన్నాడు వసుదే వాసుదేవుడు చెల్లి ద్రౌపది నా వాగ్దానములన్నీ నెరవేరాయి పుత్రులు ద్రోణిని శిష్యులయ్యారు క్రోధ ద్వేషాలు సమసిపోయాయి ధర్మ సామ్రాజ్యం స్థాపితమైంది పరిపాలన నిర్వహణ విస్తరణ భారము నీది నీవు నన్ను తలుచుకొని క్షణములో నీకు నా అండదండలు అన్ని వేళలను లభిస్ అన్ని వేళల్లోనూ లభిస్తాయని మరిచిపోకు అత్త కుంతికి నమస్కరించాడు కృష్ణుడు నాయన గోవింద నీవు పాండవులకు దేవదేవుడు పోయి నాడు లక్క ఇంటి నుండి బయటపడిన వారిని ప్రభువులుగా చేశావు బావగారి తీర్పుతో అడవుల పాలైపోవలసిన వారికి వారిని సార్వభౌములుగా చేశావు నీవే వారికి రక్షకుడు వారిని నిరంతరం కాపాడుతండ్రి అన్నకు వదినకు నా నమస్కారములు చెప్పుము రుక్మిణికి ప్రద్యుమ్నకు ఆశీస్సులు ఈ అత్తను మరువకు గోవిందా అంటూ కన్నీటితో ఆశీర్వదించింది కృష్ణుడు నెక్కాడు కన్నీరు కారుస్తున్న పాండుపుత్రుల వైపు చూసి మందహాసము చేసి వారిని ఆనందములో ముంచివేశాడు రథము కలిగింది వర్షరాజు ఇంద్రునిలా తర తరలిపోయాడు రథము కనుచూపు మేర దాటిపోయే వరకు అందరూ అలా చూస్తూ నిలబడి నిలబడిపోయి ఉన్నారు పాండవ సోదరులు కుంతి ద్రౌపదులు